ఆశక్తితో ఎంతో చక్కని మాటల్ని మీ హృదయంలో నింపుకోవాలని స్థిరపరచుకోవాలని కూడి వచ్చిన మీ అందరికీ వీక్షిస్తున్న మీ అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పేరట నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు, దేవుని కృపలో కాపాడబడుతున్నారు అని మీ సహోదరిగా భావిస్తున్నాను. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, అమూల్యమైన అత్యద్భుతమైన అతి శ్రేష్టమైన మీ నామమునకు స్తుతులు స్తోత్రములు తెలియజేస్తున్నాం. దేవ నాయన, మీరు మాకిచ్చిన వాక్యమును గొప్ప చేసి మీ నామము కంటే దాన్ని గొప్పగా నిలబెట్టి మేము మీ కొరకు ఉన్నతంగా నిలవాలని మీ గుణాతిశయములను ప్రచురం చేయాలని మా పట్ల గొప్ప సంకల్పం కలిగి ఉన్న దేవ మీకు స్తోత్రములు. మీ సంకల్పాన్ని విడిచిపెట్టే వారంగా కాకుండా దాని ప్రకారంగా బ్రతికే వారంగా మేమంతా ఉండలాగున సహాయం చేయమని మాట్లాడుచున్న నాకు సమయానుకూలమైన వివేకమును శక్తినిచ్చి ఆత్మ నడిపింపుతో మాకు కావలసిన వాక్కులను మాకు అనుగ్రహించమని కోరుతూ యేసుక్రీస్తు ప్రభువారి పేరిట అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవునివారలారా, మీలో అందరికీ ఆశీర్వాదాలు అంటే చాలా ఇష్టం కదా. ఆశీర్వాదాలు ఇష్టమా శాపాలు ఇష్టమా అని చెరుకు పక్క పెడితే చిన్నపిల్లలు చాక్లెట్లను ఎంత ఇష్టపడతారో, క్రైస్తవులు, నేటి క్రైస్తవులు మనందరం కూడా ఆశీర్వాదాలని అంతకన్నా ఎక్కువ ఇష్టపడతాం. ఆశీర్వాదాలని వద్దు అనుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరండి. శాపాలు కొని తెచ్చుకోవాలి అనుకునే వాళ్ళు కూడా ఎవ్వరూ ఉండరు. కానీ ఆశీర్వాదాలు ఎలా వస్తాయి, శాపాలు ఎలా వస్తున్నాయి అనేది మనం అర్థం చేసుకోవాలంటే బైబిల్ యొక్క చరిత్రను మనం సంగ్రహంగా తెలుసుకోవాల్సిన వాళ్ళమై ఉన్నాం. ఎందుకంటే నేటి క్రైస్తవ్యాన్ని చూసినప్పుడు బైబిల్ చదవని క్రైస్తవులు ఉంటున్నారు. క్రీస్తు ప్రభు వారి ఫోటో ఉంటుంది గాని క్రీస్తు లేని ఇళ్లును మనం చూస్తున్నాం. క్రీస్తు పేరు పైన ఉంటుంది గాని క్రీస్తు లేని బ్రతుకులను మనం చూస్తున్నాం. కానీ ఒక వ్యక్తి ఎప్పుడు ఆశీర్వాదానికి అర్హుడు, ఎప్పుడు శాపానికి అర్హుడు అంటే చరిత్రలో జరిగినటువంటి ఒక సందర్భాన్ని నేను మీ కళ్ళ ముందుంచాలని ప్రేరణ కలిగి ఇక్కడ కూర్చొని ఉన్నాను. లేవీకాండము 24 అధ్యాయము 10-16 వచనాలు ఈ రోజు మన పాఠ్యభాగం. లేవీకాండం 24 అధ్యాయం 10-16 వచనం. ఈ భాగంలో మనకి ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఆ వ్యక్తి ఎవరు అంటే ఇశ్రాయేలీయులకు ఒక స్త్రీకి, ఐగుప్తీయుడకు ఒక పురుషునికి పుట్టినవాడొకడు ఇశ్రాయేలీల మధ్యకు వచ్చాను. ఆ ఇశ్రాయేలీయుల కుమారునికి ఒక ఇశ్రాయేలీనికి పాళెములో పోరుపడగా ఆ ఇశ్రాయేలీయుల కుమారుడు యెహోవా నామమును దూషించి శపించగా జనులు మోషే యొద్దకు వాణ్ణి తీసుకుని వచ్చిరి. వాని తల్లి పేరు షెలోమీతు. ఆమె దాను గోత్రికుడైన దిబ్రి కుమార్తె. యెహోవా ఏమి సెలవిచ్చునో తెలుసుకుని వరకు వాని కావలిలో ఉంచిరి. ఈ అబ్బాయి యొక్క పేరు ఇక్కడ ప్రస్తావించబడలేదు, కానీ ఈ అబ్బాయి చేసిన భయంకరమైన శిక్షకు అర్హమైనటువంటి నేరం ఏంటంటే యెహోవా నామమును దూషించడం. యెహోవా నామాన్ని దూషించడమే కాకుండా శపించాడట. ఇలారా, ఒక తల్లి, ఆ తల్లి యొక్క ఉనికి ఇక్కడ మాట్లాడుతున్నాడు. దాను గోత్రికుడైన దిబ్రి కుమార్తె షెలోమీతు. యాకోబు కుమారులు 12 మంది. ఈ 12 మందిలో 12 గోత్రాల్లో దాను గోత్రం మీ అందరికీ తెలిసే ఉండాలి. సో ఈ దాను గోత్రానికి చెందిన ఆమె ఈ దిబ్రి కుమార్తె షెలోమీతు. ఈ షెలోమీతు ఏం చేసింది, ఐగుప్తీని పెళ్లి చేసుకుంది. మొత్తం మీద ఈ ఐగుప్తీనితో ఉండబట్టి ఆల్రెడీ లేవీకాండం అంటే ఈ ప్రయాణంలో ఉన్నారన్నమాట. వీళ్ళు మోషే గారు ఇశ్రాయేలీని నడిపించేటప్పుడు ప్రయాణంలో ఉన్నారు. పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించడానికి ముందు, వీళ్ళు వెళ్ళడానికి ముందు, వాళ్ళకి కొన్ని వాగ్దాన దేశాల్లోకి వెళ్ళడానికి ముందటి రోజుల్లో వాగ్దానాలు ఇవ్వబడ్డాయి. ఆ వాగ్దానాలకి తగ్గట్టు వాళ్ళు బ్రతికితేనే దేవుడు వాళ్ళని వాగ్దత్త దేశానికి నడిపిస్తారు. అవి లేవీలకు ప్రత్యేకంగా, తర్వాత యాజకులకు ప్రత్యేకంగా, సామాన్య ప్రజలకు ప్రత్యేకంగా, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా, జంతువులు, పశువులు, ఆహార నియమాలు, తర్వాత ఆరోగ్య సంబంధమైన నియమాలు, ఇలా రకరకాలుగా దేవుడు విభజించి వాళ్ళకి ఇచ్చారు. అలాంటి నేపథ్యంలో లేవీకాండము లేవీలకు ఎక్కువ శాతంలో లేవీయ యాజక సేవ జరిగించడానికి ఒక క్రమాన్ని ఏర్పాటు చేసి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కొన్ని రెస్ట్రిక్షన్స్ మధ్య ఇశ్రాయేలీని నడిపించినటువంటి సందర్భాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. సో ఇలాంటి సందర్భంలో ఒక స్త్రీ యొక్క కుటుంబ నేపథ్యాన్ని ఇక్కడ మాట్లాడుతున్నారు. ఆ కుటుంబ నేపథ్యంలో స్త్రీకి యజమానిగా ఒక ఐగుప్తుడు ఉన్నాడు. అసలు ఐగుప్తుకు దూరంగా పారిపోయి వచ్చిన వీళ్ళు ఐగుప్తు సంతానాన్ని కూడా వీళ్ళు కూడా తీసుకొచ్చారు. ఐగుప్తుల్లో ఉన్న ఆ లక్షణం ఏంటంటే దేవునికి విలువ ఇవ్వకపోవడము, వారికి ఉన్నటువంటి ధన సమృద్ధి అందు వారు అతిశయపడ్డము, వారికి ఉన్నటువంటి సైన్యాన్ని బలగాన్ని చూసుకొని అతిశయపడ్డం, అలాగే నిజదైవాన్ని గుర్తించకపోవడం. వాళ్లలోంచి వచ్చినటువంటి ఒక బ్రీడ్ అబ్బాయి,
అబ్బాయి పేరు ఎక్కడ రాయబడలేదు, కానీ ఈ అబ్బాయి ఏం చేశాడంటే దేవుని నామాన్ని దూషించాడు. అంటే కొంతమంది సమాజంలో ఇస్రాయేలీ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళందరి మధ్య కూర్చుని మొత్తం మీద డిస్కషన్స్ అప్పుడు ఎప్పుడో మొత్తం మీద అబ్బాయి తన దేవుని నామాన్ని దూషించాడు. అంటే దేవుడి మీద కనీస అవగాహన అబ్బాయికి లేదు. ఇస్రాయేలీ ఎలా నడిపించబడుతున్నారంటే ఎవరి దయా దాక్షిణ్యంతో వెళ్తున్నారో అనేది అబ్బాయికి ఒక అవగాహన లేదు, కృతజ్ఞత లేదు, దేవుడు చేసిన కార్యాల పట్ల అసలు ఆలోచనే లేదు. ఒక అవగాహన లేని తరంగా ఈ పిల్లాడు మనకు కనిపిస్తున్నాడు. అయితే నామాన్ని దూషించాడు, శపించాడు. అప్పుడు ఏం జరిగిందో ఆలోచిస్తే మోషే గారు మొత్తం అందరూ అలర్ట్ అయిపోయారు. అలర్ట్ అయిపోతే వాడిని తీసుకొచ్చి యెహోవా ఏమి సెలవిస్తాడు అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. అప్పుడు నించోబెట్టమన్నారు. ఒక్కొక్కళ్ళు రాయి తీసుకుని కొట్టారు, రాళ్లతో చావుగొట్టి ఆ బిడ్డను చంపేశారు. సో ఆ తల్లికి ఎంతో ఆవేదన చూస్తున్నప్పుడు, ఎందుకంటే ఆ బిడ్డ తన నవమాసాలు మోసి కని పెంచిన బిడ్డ అయినప్పటికీ దేవుడు ఎందుకు ఒక యవ్వనస్తుడి విషయంలో ఇంత కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు? ఇది పాత నిబంధన కాలం అండి. భౌతికమైన నియమాలు, భౌతిక పరమ అంటే శరీర ప్రకారమైనటువంటి ఆచారాలు, అర్చనలు, ఇలాంటి కొన్ని రూల్స్ మధ్య వీళ్ళు నడుస్తున్న కాలం. ఆ కాలంలోనే దేవుడు తన నామాన్ని దూషిస్తే, తన నామాన్ని శపిస్తే తట్టుకోకుండా శిక్షను చాలా కఠినంగా పంపించిన తీవ్రతను మనం ఇక్కడ చూస్తున్నాం. సరే, నామం అంటే ఏంటి? ఇప్పుడు మనం ఆలోచిస్తే నామం అంటే ఏంటి? పేరా? కేవలం ఒక పేరును దూషిస్తే అదంతా అయిపోతుందా? పేరును దూషిస్తే దుష్ప్రభావం అనేది పడుతుందా? ఇలా మనం ఆలోచించినప్పుడు నామం అంటే కొత్త నిబంధన కాలంలోకి వచ్చిన తర్వాత దీని గురించిన పరిపూర్ణమైన వివరణ ఇచ్చాడు. ఒక వ్యక్తి దేవుని నామానికి మహిమ తెచ్చే విధంగా ఉండాలి, ఆ నామాన్ని మహిమపరిచే విధంగా ఉండాలని బైబిల్ సెలవిస్తుంది. దేవుని నామం అంటే మనుషుల్లాగా దేవుడు ఏదో ఒక పేరు పెట్టుకుని ఆ పేరుతోనే పిలువబడతాడని కాదు, ఆయన గుణాతిశయములు ఆయన నామాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాయి. దేవుని నామం ఎంత ప్రశస్తమైనదంటే ఆ నామం చాలా విలువైందని, ఆ నామానికి పాతిరిబదన కాలంలో భక్తులందరూ ప్రణమిల్లి మోకరించి ఎంతగానో లోబడి ఉన్నారని మనకు తెలుసు. అయితే ఈ నామాన్ని దూషించడం, శపించడం అనేది భయంకరమైన శిక్షగా పరిగణించవచ్చు. రోజులు మారుతూ ఉన్నాయి, కాలం మారుతూ ఉంది. దావీదు కాలానికి వచ్చేసరికి దావీదు గారు కీర్తనల్లో ఒక చక్కటి మాటను, దేవుడు ఎటువంటి స్థితిలో తన పిల్లలు ఉండాలని కోరుకుంటారో ఆ మాటను తెలియజేశారు. కీర్తన గ్రంథము 138 కీర్తనలో ఈ 2 వచనం నుంచి 3 లైన్ రీదారు. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యము నీవు గొప్ప చేసి ఉన్నావు. దేవుని నామం గొప్పదే. ఆ నామాన్ని చెప్పిస్తే ఒకనొకప్పుడు ఒక యవనస్తుడు చాలా నష్టపోయాడు, చాలా అంటే చాలా నష్టపోయాడు. ఆ నామం కంటే కూడా గొప్పది దేవుడిచ్చిన వాక్యం. ఈ రోజుల్లో ఇలాంటి యవ్వనస్తుని ఎంతో మంది తయారవుతున్నారు అని చెప్పడానికి బాధ అనిపిస్తుంది ప్రియులారా. ఎందుకంటే డైరెక్ట్ గా ఎవరు దేవుణ్ణి దూషించరు, తిట్టరు. దేవుడు అలాగా ఇలాగా అని కొన్ని పదజాలాలు వాడి తిట్టరు, మనుషుల్ని అయితే తిడతారు. మనుషులకి బూతు మాటలు ఎప్పుడు వస్తాయి? ఎదుటి వ్యక్తి మీద కోపం కట్టలు తెంచుకుని పెరిగి బయటకు వచ్చేసినప్పుడు నోట్లోంచి బూతులు వస్తాయి. సంస్కారహీనులుగా మాట్లాడతారు, అమర్యాదగా మాట్లాడతారు. ఎందుకు అలా మాట్లాడతారంటే ఎదుటివాడికి కోపం రావాలి, ఎదుటివాడి మీద ఉన్న కోపం మనలో నుంచి బయటకు పోవాలి, తగ్గాలి. తగ్గాలంటే ఎదుటివాడిని నీచంగా హీనంగా చూసి తిట్టాలి. తిడితే అది తగ్గుతుంది అనే ఒక మానసిక రుగ్మత అండి. అది ఏమి తగ్గదు, తిడితే పోతుంది అనుకుంటారు. అది ఒక మానసిక రుగ్మత, అది మనకి మనమే పెట్టుకున్న, ఏర్పాటు చేసుకున్న గిరి. కానీ ఇక్కడ మనం ఆలోచిస్తే ఒక మనిషిని తిట్టినంత మాత్రాన అది పోదు, కానీ ఆ మనిషి యొక్క బుద్ధి మారితే మాత్రమే అది పోతుంది. ఇక్కడ మీరు ఈ సందర్భంలో గమనించినప్పుడు కీర్తనాకారుడు ఎంత చక్కగా ఈ విషయాన్ని స్పష్టం చేశాడంటే, దేవా నీ నామం చాలా గొప్పదే, కానీ ఈ నామం కంటే కూడా నీవిచ్చిన వాక్యమును గొప్ప చేసి ఉన్నావు. వాక్యం యొక్క విలువ, శక్తి అనుభవించే వారంగా ఈరోజు మనం ఉన్నాం ప్రియులారు. ఆ వాక్యం యొక్క ప్రభావం ఎలాంటిదో కూడా ఈ కాలంలో ఉన్న మనకు అర్థమవుతుంది. ఈ వాక్యం యొక్క ప్రభావము, శక్తి తెలుసుకున్న మనము దాన్ని డైరెక్ట్ గా ఏనాడు తిట్టట్లేదు. బైబిల్ని కాలి కిందేసి తొక్కేవారుగా మనం లేం. కొంతమంది మతమౌఢ్యులు ఉన్నారు, మత పిచ్చి పట్టిన వాళ్ళు ఉన్నారు. బైబిల్ని చింపేసి నీచమైన కార్యకలాపాలకి వాడే వాళ్ళలాగా మనం లేం, వాళ్ళు ఉన్నారు. బైబిల్ని కిరాణా కొట్లో పొట్లాలు కట్టుకోవడానికి మనం దీన్ని లెక్కలేని దానిగా పడేయట్లేదు, వాళ్ళు ఉన్నారు. కానీ దీనికి ఇవ్వాల్సిన విలువ ఇవ్వకుండా నేటికి చాలా మంది శాపగ్రస్తులుగానే ఉన్నారు. ఏది శాపం? యెహోవా నామమును దూషించినప్పుడు షెలోమీతు కుమారుడికి మరణశిక్ష వచ్చింది. ఈరోజు ఎంతో మంది అలాంటి ఎవరి తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఇలాంటి శాపాన్ని కొని తెచ్చుకోవట్లేదా? ఎలా శాపం అవుతుందండి అంటారేమో. పని కట్టుకుని ఏ ఒక్కరూ తిట్టట్లేదండి, కానీ ఆ శాపం తమ మీదకు వచ్చేలాగా వాక్యాన్ని ధిక్కరిస్తున్నారు.
వాక్యాన్ని అధిగమిస్తున్నారు. దేవుని యొక్క కుమారుడు మన కోసం సిలువలో తన ప్రాణాన్ని ఇష్టపడి పెట్టి తన యొక్క పవిత్ర రక్తాన్ని చిందిస్తే ఆ త్యాగమునకు విలువ కట్టేవారంగా మనం తయారైపోయి ఆ త్యాగానికి మనం రేటు కట్టేవారిలా తయారైపోయి యేసుక్రీస్తుని అమ్మేసుకుంటున్నాం. ఒక వ్యక్తుడు మంచి పాట రాశాడు, ఎప్పుడమ్మి వేశావు ఏసయ్యను, ఎక్కడమ్మి వేశావు ఏసయ్యను, ఉద్యోగములోన దాంపత్యములోన ఏకాంతములోన దైవ సేవలోన యోచించుమా నేస్తమా యోచించుమా సోదరాని. నిజమే, ఎంత అద్భుతమైన పాట చూసారా. ఏసయ్యను అమ్మేసే వాళ్ళుగా ఉంటున్నారు. అమ్మేస్తున్నారంటే శాపాలు కొని తెచ్చుకుంటున్నారు. నీ కొరకు బలైపోయిన యేసుక్రీస్తుని ఆయన యొక్క సిలువ త్యాగాన్ని నువ్వు గమనించకపోతే సిలువ వేసి ఆయన్ని మళ్ళీ రెండోసారి సిలువ వేసి నీ కాళ్లతో నువ్వు తొక్కుతున్నట్టే లెక్క. ఒకనాటి యవ్వనస్తుడు చేసిన ఆ పొరపాటు నేటున్న యవ్వనస్తులు ఎవ్వరు చేయకూడదన్న ఉద్దేశంతోనే ఇలాంటి విలువైన మాటలు మీ దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది. ఈ మాటలతో మీ హృదయాన్ని మార్చుకోండి, దేవుని కృపలో బలపరచబడండి. అట్టి కృప మీ కుటుంబాలకు మీకు దేవుడు అనుగ్రహించునుగాక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.